రామీంపేట మున్సిపల్ పరిధిలోని కిరాణా షాపు వ్యాపారస్తులు ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 13 లీటర్ల ఆయిల్ డబ్బాలో 12 లీటర్ల 400 గ్రాములు ఆయిల్ సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో రామీంపేట ఎస్ఐ రాజేష్ కిరాణా షాపు వద్దకు వెళ్లి పరిశీలించి 2 నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రామీంపేట పట్టణంలోని విజయలక్ష్మి కిరాణా షాపులో ఆయిల్ డబ్బాల తూకంలో మోసం జరుగుతుందని సమాచారం మేరకు అక్కడికి వెళ్లి ఆయన నూనె డబ్బాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సంబంధిత తూనికల కొలత అధికారులకు వాటిని అప్పగించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా కొలతలలో వస్తువుల్లో కల్తీలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు. విజయలక్ష్మి కిరాణా షాప్ నందు 2 క్యాన్లు ఏదైతే మంచినూనె క్యాన్లు ఒక్కొక్కటి 13 కేజెస్ ఉంది. ఆ 13 కేజెస్ వర్త్ విక్రయించాల్సింది. దాన్ని వెయిట్ చేస్తే దాదాపు 300 గ్రామ్స్ తక్కువ వచ్చిందని మాకు సమాచారం ఉండగా వెళ్ళి 2 క్యాన్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన అనంతరము వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ గురించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరు కానీ కల్తీకి పాల్పడినా లేకపోతే ఇటువంటి మోసాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మా తరఫున తెలియజేస్తుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.